ఎన్జీఆర్ అండ్ ఏషియన్ థియేటర్ వాళ్ళు ఇక్కడ 4 స్క్రీన్స్ తోటి పెద్ద ఎత్తున మా నారపల్లిలో 4 సినిమా హాళ్ళు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఏది ఏమైనా ఇక్కడ పెద్ద ఎత్తున రాబోయే రోజులలో మా మేడిపల్లి కానీ నారపల్లి కానీ గట్కేసర్ కానీ అసలు ఫ్యూచర్ అంతా ఇక్కడనే ఉంది, బాగా డెవలప్ అవుతుంది, కొత్త ఏరియా కాబట్టి. ముందే హైవే ముంగట హైవే పక్కకే పెద్ద ఎత్తున ఇక్కడ 4 సినిమా థియేటర్లతో పెద్ద ఎత్తున ఒక్కటే పెద్ద మల్టీప్లెక్స్ ఓపెన్ చేయడం మా జనార్దన్ రెడ్డి గారు, మా సుట్టం, మా అన్న, ఆయన ఓపెన్ చేయడం చాలా సంతోషమైన విషయం. ఆయనకు కూడా శుభాకాంక్షలు, ఏషియన్ వాళ్ళకు కూడా శుభాకాంక్షలు. పెద్ద ఎత్తున ఇక్కడ కమర్షియల్ కూడా బాగా నడుస్తుంది, అన్ని రకాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చాలా అవసరం కూడా. ఇక్కడ 4 థియేటర్లు కూడా 4 స్క్రీన్లు కూడా చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. భావిస్తూ హైదరాబాద్లోనే థియేటర్ అంటే హైదరాబాద్ చూస్తుంది గతంలో, మరి ఇప్పటి కాకుండా శివారు మున్సిపాలిటీ ప్రాంతాలు కూడా విస్తరించడం చేయాలనే ఉద్దేశంతో మరి ఇక్కడ నారపల్లిలో మరి ఏసీ థియేటర్ ఇనాగ్రేట్ చేసుకోవడం, ఈ ప్రాంతంలో ఐటీ జోన్స్ బాగా వస్తుంది కలిసి, మరి ఐటీ జోన్స్కు అందుబాటులో మరి ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉండడానికి మరి ఈ ప్రాంతంలో అయితే బాగుంటుంది ఉద్దేశంతో అన్నగారైన జనార్దన్ రెడ్డి గారు మరి ఈరోజు వారి సారంగంలో థియేటర్ నిర్మించుకోవడం కూడా వారి ఆలోచన మీద అంటే ఈ ప్రాంతంలో నడుస్తుంది వారు ఏదైతే ఆలోచిస్తుంది ఇదే కూడా వారు భరించదగ్గ విషయం ఎందుకంటే శివ ఎవరికి ఎప్పుడు కూడా వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చే సినిమాలు చూడాలి, ఏషియన్ థియేటర్ హైదరాబాద్లో ఉండేలా ఉన్న పరిస్థితుల్లో కాదు, మరి గ్రామ శివార్లు కూడా నిర్మిస్తాము, గ్రామ శివార్ ప్రాంతాల్లో కూడా మీరు అందుబాటులో తీసుకొచ్చామని చెప్పేసి ఈ ప్రాంతవాసులు అందరూ కూడా మరి ఈరోజు అందుబాటులో తీసుకొచ్చిన ఏషియన్ థియేటర్ దేవాలయానికి జగన్ రెడ్డి గారికి మరి అదేవిధంగా మీళ్ళ వాళ్ళందరూ కూడా మన అందరూ ధన్యవాదాలు చేసుకున్నాను. మంచి కాన్సెప్ట్ తోటి గతంలో ఇక్కడ మ్యాక్డోనాల్డ్ ఒకటి పెడితే ఇది నడుస్తుందా అనిపించేది, అటువంటి స్టేజ్లో ఉంది, మరి ఆ పక్కనే మరి దాన్ని చూసినా బ్రహ్మాండంగా ఈరోజు నడుస్తుంది. అదేవిధంగా ఏ హైదరాబాద్ కంటే కూడా మరి బుద్ధానగర్ ఈ ప్రాంతం అంతా తీసుకుంటే కూడా మరి ఏ షాపింగ్ చూసినా కూడా హైదరాబాద్ నీట్గా మరి షాపింగ్ మాల్స్ అన్ని కూడా ఇక్కడనే రావడం, ఇప్పుడు అదేవిధంగా ఇటువంటి ఏషియన్ థియేటర్స్ కూడా రావడం గణించదగ్గ విషయం. రాబోయే కాలంలో ఇటువంటి థియేటర్ జనరల్ రెడ్డి గారు ఇంకెన్నో నిర్మించాలని చెప్పేసి వారు మాత్రం అందరికీ కూడా అందుబాటులో తీసేది తెచ్చే దిశలో వారు ముందంగా ఉంటారని తెలంగాణ సినిమా రిలీజ్ పబ్లిక్ సో వీ హ్యావ్ కెప్ట్ అఫోర్డబుల్ రేట్స్ ఫర్ దెమ్, ఈవెన్ ఇన్ క్యాంటీన్ ఆల్సో అవర్ రేట్స్ ఆర్ లెస్ దెన్ అదర్ మల్టీప్లెక్స్, అండ్ ఈవెన్ ది అడ్మిషన్ రేట్స్ ఆల్సో వి సీ దట్ ఇట్ ఈస్ నాట్ మోర్ అఫోర్డబుల్ ఫర్ దెమ్. More of middle class people in the film.